హాయ్ ఫ్రెండ్స్, స్మార్ట్ కేసులు. ఈరోజు నేను మీకు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లె అందాలను నేను చూపించబోతున్నాను. ఈ ప్రాంతం యొక్క జీవన విధానము, ఈ ప్రాంతంలో జనాలకు ఎట్లాంటి జీవనాధారం ఉంది అనేది నేను చూపించబోతున్నాను. వచ్చేసి బనారంపల్లె మండలం పలుకూరు గ్రామంలో ఆ గ్రామ ప్రజల యొక్క జీవన విధానాన్ని నేను చూపించబోతున్నాను. వారు చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఎట్లా ఉంది మొత్తం నీళ్ళు చూడడానికి జనాలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. వాళ్ళకు మనం మరిన్ని కూడా అడిగి కనుక్కున్నాము. మీకు ఈరోజు నేను చూపించబోయే వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మొత్తం చూడండి. ఇక్కడ మనం చూసేటటువంటి నీరు గై లోపల నాలుగు స్తంభాల లోతలో ఉంది. ఇంత స్వచ్ఛమైన నీరు మనం ఇలాంటి నీరు చూస్తూ ఉంటాము. ఎక్కడ చూస్తుంటామంటే సినిమాలలో, విదేశాల షూటింగ్లో తీసినటువంటి సినిమాలలో, సీరియల్స్లో, టీవీలలో చూస్తూ ఉంటాము. కానీ మనకు అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా ఇంత స్వచ్ఛమైన నీరు మనకు పలుకూరు గైలలో కనపడుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంకా కిందికి దిగుతున్నాము. అది ఎంత లోతు అంటే నాలుగు స్తంభాల లోతుకు దిగుతున్నాము. ఇక్కడ మనం కొంచెం దూరం వెళ్తే గాన భూమి పొరలలో నీళ్ళు కనపడుతుంది. అది నేను మీకు చూపిస్తాను, చూడండి. నాకు కనపడుతున్నాయి దూరంలో బండలు. ఈ బండలు ఇట్లా పలుకూరు బండలు అంటారు. వీటిని ఇట్లా గైలో నుంచి తీసి బయటికి ట్రాన్స్ఫర్, ట్రాక్టర్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి బేతంచెర్ల, రామాపురం, బనదానపల్లె ఇట్లా రాష్ట్రంలో కొన్ని వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తారు. మొత్తానికైతే ఇక్కడ బండలు తయారవుతాయి. వీటిని నల్ల బంగారాన్ని కూడా అంటారు. చూడండి, ఇప్పుడు మనం నాలుగు స్తంభాల లోతుకు వచ్చినాము. అందుకోసం కాబట్టి ఇక్కడ మనకు నీళ్ళ ఊట కనపడుతుంది. నీళ్ళ దారులు, మన పెద్దలు అంటుంటారు కదా భూమి లోపల పొరలలో నీళ్ళ దారులు ఉంటాయి అని. ఇక్కడ చూడండి నీళ్ళ దారులు ఎట్లా మోటార్తో కుట్టినట్టుగా ఎట్లా పారుతున్నాయో. నీళ్ళ దారులు చూడండి ఎట్లా పారుతున్నాయో. ఈ ఊట ధర వచ్చిన నీళ్ళల్లో ఇట్లా కైలు చూడడం వల్ల వాటి లోతట్టు ఎక్కువడం వల్ల వాటి చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూసేటటువంటిది బండలు లేపే ప్లేసు. ఇట్లా ఊరి నీళ్ళు ఇట్లా వేస్ట్గా పక్కకు పోయేటట్టు ఇట్లా వాళ్ళే రాళ్ళ బండలతోనే కట్టింటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదల్లా ఊట నీరే. మనం చాలా అడుగు బాగానే ఉన్నాము. ఇద్దరి దగ్గర అంటే మూడు స్తంభాల, నాలుగు స్తంభాల నాటమే సమయదాన్ని. Thank you.
పండలు చిన్న పండలు చూడండి ఎట్లా సదరంగా ఉన్నాయో మనం పరిశ్రమ కూడా ఇంత సదరంగా పరచలేము అంత సదరంగా ఉన్నాయి వీటిని వీళ్ళు లేర్లు లేర్లుగా మిషన్లతో కట్ చేసి మనకు పైకి సరఫరా చేస్తుంటారు ఇక కట్ చేసే మిషన్ ఇక్కడ మీకు చూపించబోతున్నాను ఇదే కదన్న కట్ చేసే మిషన్ కటింగ్ మిషన్ ఇదేనంట దీంతో కట్ చేస్తారు కదా దీనిలో ఇప్పుడు కటింగ్ చేస్తారు కదా కటింగ్ చేసిన దాన్ని ఎట్లా లేపుతారు సదరంగా రావాలంటే ना मिशन इपड़ी मल रन ब्लेड मार्चना अंत पद निम पड़ता पद निम ఇక్కడ చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో ఎంత జంప్ ఉన్నాయో ఒక్కొక్కటి వచ్చి ఎన్ని అడుగులు ఉంటదన్న ఇది జంప్ ఎంత జంప్ ఉంటదన్న 6 అడుగులు పొడవు ఆ వెడల్పు 2.5 ఆ 6 అడుగులు పొడవు 2.5 వెడల్పు ఓకే చూడండి ఎంత జంప్ ఉన్నాయో బండలు మనం దీనిని ఒక బండ కదిలించాలనే కూడా టైం పడుతుంది కానీ వీళ్ళు ఒక్కలే వాటిని నడిపిస్తారు ఇక్కడ చూడండి ఎంత జంప్ ఉన్నాయో పలుకూరు బండల ఇన్నమే గాని ఆ బండలు ఎలా తయారైతాయి ఆ తయారయ్యే విధానంలో కార్మికుల కష్టం ఎట్లా ఉంటది నేను దాన్ని మీకు వివరంగా చూపించబోతున్నాను 20 అడుగుల పొడవు 8 అడుగుల పొడవు బండ మనకు అన్న చూపిస్తున్నాడు అన్నా 8 అడుగుల బండ మీకు చూపించబోతున్నాను చూడండి 6 లేపుతున్నారు వాళ్ళు 8 అడుగుల బండ ఎట్లా లేపుతున్నారు చూడండి నాకైతే దీంట్లో నర్సడానికి కూడా కష్టంగా ఉంది వాళ్ళు ఎంత ఈజీగా చేస్తున్నారు పని అంతలా బండను ఒక వ్యక్తి కదిలిస్తున్నాడు చూడండి ఎలా సింపుల్గా కదిలిస్తున్నాడు అలా సింపుల్గా అంతలా బండను ఎలా నడుపుతున్నాడు చూడండి అన్న బండను ఎలా లేపుతారన్నా ఒకసారి చూపిస్తారా దాన్ని ఎట్లా లేపుతారు లేరు లేరు మీరు ఎట్లా లేపుతారన్నా దాన్ని మన అన్న బండ లేరు లేపని చూస్తున్నాడు చూద్దాం వాళ్ళ పని విధానం అన్న లేపాడు సక్సెస్ఫుల్గా బండను తీసినాడు చూసారుగా అంతా కరెక్ట్గా దాన్ని బయటికి తీస్తున్నారు ఇక్కడంతా గడపరలతోనే పని అన్నా చూడండి ఒక్క మనిషి ఒకే ఒక్కడు తనకు డబల్ తూకం ఉన్నదాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఎనిమిది అడుగుల బండ అన్నా ఈ పలుకూరులో మీకు ఈ పనేనా ఇంకా ఏమన్నా వ్యవసాయమో అట్లా ఏమన్నా ఈ పనేనా రోజుకి ఎంత సంపాదిస్తారన్నా దగ్గర ఒక అన్న ఉన్నాడు ఆ అన్నని కనుక్కుందాం వాళ్ళకి ఎట్లా
కంటే ఎక్కువ దోగి పారేస్తున్నారు ఈ బండ లావలా బండల ఒక్కటే దెబ్బకు పలగొడుతున్నాడు మనిషి. మీకు ఇక్కడ వేరే పొలం పనులు ఏమి ఉండవు ఒక్కటే దెబ్బకు రెండు వడకలు చేసేసరికి ఎంత సంపాదిస్తారు? 300 ట్రాక్టర్ వాళ్ళు ఇప్పుడు అన్న ఒక్కడే 8 అడుగుల బండను నడుపుతున్నాడు కదా దాని లేర్లు తీసి వాళ్ళు ఇద్దరు వాళ్ళకి ఎంత ఉంటుంది కూలి? అందరికీ అంతే మొత్తం. ఇక్కడ అన్న వాళ్ళు ట్రాక్టర్కి లోడ్ ఎత్తున్నారు. ఆ లోడ్ వాళ్ళు ఎలా ఇస్తున్నారు చూడండి. మనం ఒక బండ కదిలించుకోవాలంటే 3-4 కావాలంటాము కానీ अंत गडारे पन इक चूँ इधर व्यक्त ट्राक्टर लोड बंडो 7 అడుగులునా అది అడుగులు నిలువు 6 నిలువు 6 అడుగుల బండను మనం ఒక్కలం కదిపేయాలంటేనే చాలా కష్టం ఉంటది. వాళ్ళు చూడండి ఎట్లా అంత సింపుల్ గా ట్రాక్టర్ లోడ్ చేస్తున్నారు. ఎంత సింపుల్ గా ఎత్తుతున్నారు దాన్ని అయిపో రోజుకి ఎంత సంపాదిస్తారన్నా మీరు? రోజుకి ఎంత సంపాదిస్తారు? 400 ఇంత కష్టం చేసి కూడా 400 ఏనా? లేదు న్యాయం కాలం లేదండి. న్యాయం కాలం లేదా? మీరు ఇంత బరువు ఆ 8 అడుగుల బండలు కూడా ఎత్తుకల్లా? అన్ని 8 అడుగుల బండ ఎత్తాలి. ఇప్పుడు కొన్ని చూపిస్తారా నాకు ఎత్తుకునేది? ఎట్లా ఎత్తారు 8 అడుగుల బండలు? అట్లానా చూడండి ఫ్రెండ్స్ మనం భూగర్భ జలాలు ఎలా ఉంటాయి ఎట్లా వస్తుంటాయి అని మనం ఒక బోర్ నుంచి మాత్రమే భూగర్భ జలాలను చూడగలుగుతాం. కానీ ఇక్కడ మనం ఎంత లోతుకు వచ్చామంటే దగ్గర దగ్గర 3 స్తంభాల లోతుకు వచ్చాము. ఇక్కడ చూడండి నీళ్ళు చూడండి భూగర్భ జలాలు ఎట్లా పొరలలో నుంచి వస్తున్నాయో. ఇవి పారడానికి సపరేట్గా కలవ తీసుకున్నారు. ఆ వయారంగ తాడు